అందరికీ నమస్కారాలు. ఇది అగ్రిగోల్డ్ విషయం, ఎందుకంటే మీరందరూ కూడా ముందు బాధితులందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ రాకముందు జరిగినటువంటి పెద్ద కుంభకోణం. అందులో కూడా ఒక రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, 8 రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్లో ఇది జరిగింది. 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళే 19 లక్షల మంది ఉన్నారు. 6,380 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా ఇందులో డబ్బులు డిపాజిట్ చేశారు. 3,945 కోట్ల రూపాయలు మన రాష్ట్రం నుంచి దీంట్లో పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 కేసులు పెట్టాం. ఆల్మోస్ట్ వాళ్ళందరిని అరెస్ట్ చేసాం అనుకుంటాను. ఇంకొక పక్కన ఈరోజు చూస్తే 21,642 ఎకరాలు ల్యాండ్ ఉంది. 1 లక్ష స్క్వేర్ యార్డ్స్ మొత్తం కూడా ఉండే పరిస్థితి ఉంది. ఇది ఎస్ఆర్ఓ వాల్యూ 2,662 కోట్లు ఇచ్చారు. అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు 2-3 సార్లు కూడా మనం దీన్ని ఎట్ట చేయాలి అనేది మేము ఎవ్వరీ క్యాబినెట్లో డిస్కస్ చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఓన్లీ మన గవర్నమెంట్ ఒకటే స్పందించారు. తెలంగాణ స్పందించలేదు, కర్ణాటక స్పందించలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికే నేను ఒక పాలసీ పెట్టి 100 మందికి 5 లక్షల రూపాయలు చొప్పున 100 మందికి ఇచ్చాం. ఇప్పుడు 143 మందికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మనం గట్టిగా ఫైట్ చేసిన తర్వాత కోర్టులో మొన్న కొంత ఆక్షన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కొన్ని ప్రాపర్టీస్ మాత్రం రిలీజ్ చేశారు. మనం అడిగింది ఏంటంటే మొత్తం ప్రాపర్టీస్ ఎక్కడున్నా 13 జిల్లాల్లో మన రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ ఒక కమిటీ వేస్తాం, ట్రాన్స్పరెంట్గా ఆక్షన్ వేస్తాం, వచ్చిన డబ్బులు వచ్చిన డిపాజిట్స్కి ఇచ్చేస్తూ గవర్నమెంట్ కూడా సహకరించి ఏ విధంగా చేయాలో మేము వర్కౌట్ చేస్తామని చెప్పాం. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆస్తులకు మాత్రం మొన్న పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో కృష్ణా జిల్లాలో ఉండే కొన్ని ప్రాపర్టీస్ వేస్తే ఒక 11 కోట్ల 11 లక్షలు వచ్చింది ఒక ప్రాపర్టీ వేస్తే. మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎవరు బిడ్డర్స్ కూడా రాలేదు. అందులో కూడా వాళ్ళు పెట్టిన ఎస్ఆర్ రేటు కంటే ఇది తక్కువ వచ్చే కొందకి అవన్నీ క్యాన్సిల్ అయినాయి. ఎప్పుడు కూడా మినిమం రేటు వాళ్ళు ఎక్కువ రేటు పెట్టే కొందకి ఎవరు రాకపోతే డిలే కూడా అవుతుంది. అట్లా కాకుండా అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా మన జిల్లా ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టి అక్కడ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటాడు, మన కలెక్టర్ ఉంటాడు, అవసరం ఎస్పీని వాళ్ళందరినీ 1-3 ఆఫీసర్స్ పెట్టుకొని జ్యుడిషియరీ కూడా పెట్టుకొని 1 బై 1 ఆక్షన్ వేసుకుంటా పోతే మనకు ఆ ప్రాపర్టీస్ అన్ని డిస్పోజ్ అవుతాయి. మనకు వచ్చిన డబ్బులంతా బ్యాంకులు వేసుకుంటూ వస్తే ఎట్లా చేయాలో పద్ధతి ప్రకారం చేస్తాం. కానీ వాళ్ళు రెండోది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వాళ్ళు అది ఒప్పుకోలేదు. ఇంకా రిస్ట్రిక్షన్ పెట్టారు, ఎస్ఆర్ఓ ఇచ్చారు, ఇంతే పెట్టాలి అని పెట్టారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకొక పక్కన లిమిటెడ్గా ఒక ఎన్ని ప్రాపర్టీస్ మొత్తం 10 పన్నెండా మొన్న ఇచ్చింది ఆక్షన్కి 7 ఇచ్చారు. 7లో ఒకటే 11 కోట్ల 11 లక్షలకు వచ్చింది. మిగిలిన 6 కూడా మనం పెట్టిన వాల్యూ కంటే తక్కువ వచ్చింది. తక్కువ వచ్చింది కాబట్టి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే కోర్టులో మొత్తం మీరు లిబరలైజ్ చేయండి, మీ జిల్లా జడ్జిని కూడా పెట్టుకొని జిల్లా జడ్జి కానీ మన కలెక్టర్ కానీ మన అడ్మినిస్ట్రేషన్ కానీ అందరూ పెట్టి 3-4 కమిటీ పెట్టి ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా ఎక్కడైతే వాల్యుయేషన్ ఉందో వాటికి మాత్రం ముందు ఆక్షన్ వేసుకుంటా పోతాం. దానివల్ల డబ్బులు వస్తుంది. 1 బై 1 వేసుకుంటా పోతే కొంతవరకు ఇది అవుతుంది. వచ్చిన డబ్బుల్ని బేస్ చేసుకుని మనం ముందుకు పోవాలని ఒకటి ఏమని చెప్పాం. అది వేసేటప్పుడు ఇక్కడ అసోసియేషన్ కూడా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇందులో మీరు కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు బాధితుల తరపున ఇప్పుడు నాగేశ్వరరావు వీళ్ళంతా పొలిటికల్ పార్టీస్ తరపున మీరు మాట్లాడుతున్నారు,
నేనేమంటాను, బాధితుల్లోనే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మీరు సపోర్ట్ చేయాలా, వాళ్ళు కూడా రావాలా, అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, కోర్టులో కూడా క్రెడిబిలిటీ వస్తుంది. బాధితుల తరపునే ఒక కమిటీ వేసుకుంటే అప్పుడు మనకు ఈజీగా, మీరు ఒక పక్క ఉంటారు, మేము ఒక పక్క ఉంటాం, మీరు కావాలంటే సహకరిస్తారు. తర్వాత ఆ ఒత్తిడితో కోర్టులో కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా మనం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు కానీ ప్రభుత్వమే పే చేయాలంటే ప్రభుత్వానికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఉండే ఆస్తులు కూడా తీసుకోకుండా ప్రభుత్వమే పే చేయాలంటే ఇది కోర్టులో లిటిగేషన్ పెట్టి కోర్టులో ఉంది కాబట్టి కోర్టు ప్రభుత్వం రెండూ ఆలోచించుకొని, మనం ఆ మధ్యలో ఒక దీని కూడా ఒప్పుకున్నాం, ఒక పార్టీ ఒకటి వచ్చింది ఆ మధ్యలో, సుభాష్ చంద్ర ఫౌండేషన్ అని, దానికి కూడా మనం ఒప్పుకున్నాం. వాళ్ళు వచ్చి మేము తీసుకుంటాం మొత్తం ఆస్తులు, మాకు డాక్యుమెంటేషన్ మా పేరుతో మీరు ఇవ్వండి, మేము ఎప్పటికప్పుడు ఇవన్నీ ఆస్తులన్నీ ఆక్షన్ వేసి వన్ బై వన్ మేము ఇచ్చుకుంటా పోతాం, ఇప్పుడైతే ఇమీడియట్గా ఒక 2,000 కోట్లు తీసుకొస్తామని కూడా చెప్పారు. దానికి మనం ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాం కానీ దానిపైన కూడా ఆరోపణలు పెట్టారు, మీరు ఎవరు మాట్లాడలా, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం ఆరోపణలు? నేనేదో 30,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ 30,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేస్తున్నారని, నేను మీకు సహాయం చేయడానికి నేను వస్తే ప్రభుత్వ తరపున ప్రతిపక్షంలో ఉండే నాయకులకు బాధ్యత లేకుండా ఏదో అక్కడ 30,000 కోట్లు ఉన్నాయి, 50,000 కోట్లు, ఒకవేళ 30,000 అవసరంలా మీ అందరికీ డబ్బులు ఇవ్వనండి, ఆ నాయకుడు రమ్మండి, అతనికి ఇచ్చేస్తాం మొత్తం ఆస్తి, ఇప్పుడే ఇచ్చేస్తాం, కోర్టును కూడా మనం మెప్పిద్దాం. అట్లా కాకుండా లేనిపోని చేసినప్పుడు మీలో లేనిపోని ఒక అనుమానం క్రియేట్ చేయడం, అనుమానం క్రియేట్ చేసి అసలు పని కాకుండా చేయడం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మీరు కష్టాల్లో ఉండాలి, మీ పని కాకూడదు. మీరు బాధల్లో ఉంటే మీకు బాధ ఉంటుంది, ఆ బాధని రాజకీయంగా ఉపయోగించుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం? తప్పుడు విధానం కాకపోతే, ఎవరన్నా అతనికి తెలిసినోడు ఉంటే ఒకే డబ్బులు ఇస్తారనుకుంటాడు, ఆ సాక్షి పేపర్లు రాస్తాడు, లేకుంటే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాడు. అతని మనిషి ఉంటే తీసుకోండ్రా. 6,500 కోట్లు వడ్డీ కూడా అవసరం లేదు మనకు, మన డబ్బులు మనకి ఇస్తే ఇచ్చేద్దాం, ఎందుకు రాడు? అది లేకుండా 30,000 కోట్లు ఉంది, 20,000 కోట్లు ఉంది కొట్టేస్తున్నారు అంటే ప్రజల్లో అనుమానాలు క్రియేట్ చేసి అసలు కానివ్వకుండా చేయడానికి. అప్పుడు మీరు కూడా ఏం మాట్లాడరు, నాయకులు బయట నుంచి వచ్చిన నాయకులు కూడా మీరు కూడా ఏం మాట్లాడరు, ఎక్కడ మాట్లాడారు? గట్టిగా కూడా చెప్పాలి. మైక్ హలో. మేము కూడా మిమ్మల్ని, మీరు ఏదో బ్లేమ్ చేయట్లేదు సార్, మేము మిమ్మల్ని బ్లేమ్ కాదు, అందరం కలిస్తే తప్ప. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నష్టపోయి ఉన్నారు. నష్టపోయిన వాళ్ళకి బలం కలిగిన వాళ్ళు కాదు, బాధ్యత అంటే ధనం కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళ తరఫున బాధ్యత తీసుకోగలిగేటువంటి వ్యక్తిగా మిమ్మల్ని మేము ఏదో అనుకున్నాం. మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఒక చిన్న 2 నిమిషాలు సార్, అనేక మంది అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి బాధితులు ఢిల్లీ కూడా పోయి ధర్నాలు చేశారు, మేము అక్కడికి పోలేదు. మేము ఖచ్చితంగా మీ మీద ఒక నమ్మకంతో అయితే ఈ రాష్ట్రంలో బాధితులుగా ఉన్నాం. అది కూడా చేయాలి, మనం కూడా, మీరు కూడా హైకోర్టులో చేయాలి, ఒత్తిడి పెంచాలి. మనకు కూడా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటేనే మనకు అన్నిటికీ న్యాయం జరుగుతుంది. మేము కూడా చెప్పలేదు, మేము గట్టిగా చెప్తున్నామండి. 8 రాష్ట్రాల్లో సీఎంలు ఉన్నా మీరు పట్టించుకున్నారు, ఈరోజు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, నిన్న ఇచ్చారు, అది మేము అంగీకరిస్తున్నాం, పబ్లిక్గా చెప్పాం. మరి మీ దృష్టికి వచ్చింది లేదో, జగన్మోహన్ రెడ్డి మా సమావేశానికి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతుంటే నిలువున ఆ సమావేశంలో నాకు మాట్లాడేటువంటి వ్యక్తులు మేము. అదే బొత్స సత్యనారాయణ గారు ఏదో చెప్తే ఊరికినే చెప్పడం కాదు, నువ్వు సాక్ష్యాలు ఉంటే బయట పెట్టి మేము కూడా మాట్లాడతాం అన్నటువంటి వాళ్ళం. 10,000 కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్పి పబ్లిక్గా మాట్లాడినటువంటి వాళ్ళం. ఇవన్నీ మీ దృష్టికి వస్తున్నాయి లేదు? మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఆక్షన్ ప్రక్రియ బయట పెడితే ఆస్తులు అమ్మితే పోనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కోర్టు దాన్ని తెగనీయట్లేదు. ఇంకా అనేక మంది చచ్చిపోకముందే ఖచ్చితంగా దీనికి ఏదో ఒక పరిష్కారం మీరు చూపించగలరని నమ్మకంతో మిమ్మల్ని అడుగుతున్నాం. కానీ ఇప్పుడు నా చేతుల్లో ఉంటే అయిపోయేది. అదే మాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నోటితోనే మనం మేము కలిసినప్పుడు 2 మంత్స్ బ్యాక్ కొంత ఫండ్ ఇస్తానని మీరు అన్నారు. అరే ఇన్నయ్య, నేను ఇస్తాను, అది ఎవరు ఇదవుతుంది? మీకు పరిష్కారం కాకుండా ఆస్తులు లిటిగేషన్లోకి వెళ్ళిపోయినాయనుకో, మిగిలిన సార్. కాబట్టి కోర్టులో ఉండేటప్పుడు కోర్టు కూడా మనం కన్విన్స్ చేసుకొని అందరి సమస్యను పరిష్కారం చేయడానికి ఉపయోగించాలి తప్ప, నేను ఏదో ఒకే 100 కోట్లు ఇస్తాననుకో, ఇస్తే ఎవరు సరిపోతుంది? వేదిక మీద పెద్దలు ఏమనుకోకపోతే మేము హైకోర్టుకి వెళ్తానున్నాం, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లేడర్ కూడా
ఆయన కూడా పెద్దగా మాట్లాడే సందర్భాలు మేము చూడలేం. మనం మీకు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సందర్భంలో మీరు సుప్రీంకోర్టు నుంచి లాయర్ని తీసుకొస్తానన్న రోజు ఆనందపడ్డాం. వాస్తవంగా మీరు ఆ రోజు మీరు క్యాబినెట్లో మాట్లాడింది, పేపర్లో వచ్చిన తర్వాత మాతో చెప్పిన తర్వాత దీనికి ఏదో పరిష్కారం దొరికిద్దిరా, సీఎం గారు అవసరమైతే స్వయంగా నేను వెళ్ళి మాట్లాడతానన్నారంటే హైకోర్టులో కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడే పరిస్థితి వచ్చిద్దని ఆనందపడ్డాం. అంటే ఇనాళ్ళు నువ్వు కూడా నేను చెప్తానా, నేను రెడీగా ఉన్నా క్వశ్చన్ అది కాదు. వాళ్ళతో కూడా కన్ఫ్రంటేషన్ పెట్టుకోలేము, విరోధం పెట్టుకోలేము. కావాలంటే ఢిల్లీ నుంచి లాయర్ తేవడంలో తప్పలేదు, లీగల్ అది. నేను కూడా మా వాళ్ళకి కూడా చెప్పాను, అడ్వకేట్ చెప్పాను, మీరు కూడా ఒకసారి వేయండి, కేసు వేయండి, అందరం కలిసి పోరాడదాం, పోరాడి ప్రెషర్ పెడదాం. ఎంత డబ్బులైనా పర్లేదు, మంచి లాయర్లు తీసుకొద్దాం, పెడదాం, పెట్టి మనం ఫైట్ చేసి ఒక పక్క జరగాలి. అది రాకపోతే మనం నష్టపోతాం, నష్టపోయేది మళ్ళీ డిపాజిటర్సే. మళ్ళా దోషులు ఎస్కేప్ కాకూడదు ఏ రూట్లో అయినా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఏంటి ఇప్పుడు ఉదాహరణ మీరు చూసి, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 40,000 కోట్ల రూపాయలు అవినీతి, ఆయన ఎవ్రీడే అందిస్తాడు, మీరు కూడా వింటారు. అవినీతి పరులు ఈ మరి తయారైనప్పుడు ఎవరైనా మహాడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, మీ డబ్బులను తీసుకున్నారు, మోసం చేశారు. మోసం చేసి ఏం చేశారు, వీళ్ళు మొత్తం ఆస్తులంతా కొన్నారు, సొంత వారితో కొన్ని డైవర్ట్ చేసుకున్నారు, అల్టిమేట్గా దివాలా తీసి ఎవరికి పే చేసే పరిస్థితి లేకుండా పోయారు, అక్కడి నుంచి బయటపడిపోయారు. ఇప్పుడు కనీసం ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మితే కొంతవరకైనా మనకు రికవరీ వస్తుంది. ఇది అమ్మకుండా లిటిగేషన్లోకి వెళ్ళిపోయి ఎవరైతే తప్పు చేసిన వ్యక్తులే ఆస్తులు కాపాడుకునే పరిస్థితి వస్తే మళ్ళీ అది ప్రమాదం. ఇంతమంది కూడా దేశాలు ఏ జరిగాయి, పేదవాళ్ళ ఆస్తులు కొట్టేశారు, అది కోర్టులోకి పోయేకుండా లిటిగేషన్ అయింది, ఎవరేం చేయలేకపోయారు, అల్టిమేట్గా పేదవాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పుడు విజయమలయ ఆస్తులు కానీ, ఇంకొక పక్క సహారా ఆస్తులు కానీ ఇవే జరిగాయి. ఆ పరిస్థితి ఇక్కడ రాకూడదనే నా భయం. కాబట్టి మీరు సహకరించండి, డెఫినెట్గా 100% నేను చెప్తున్నా. ఇప్పుడు నిన్న ఇంకొకది కూడా వేశాడు, మీకు తెలిసి ఉంటుంది, మళ్ళా ఒక అఫిడవిట్ వేశాడు సుభాష్ చంద్ర, చూసారు అది? నాలుగేళ్ళు టైం అడిగాడు, 4 నుంచి 4.5 సంవత్సరాలు. నేను చెప్తున్నా అంటే 1 బై 1 ఇచ్చుకుంటా పోయాడు అతను. అతని ఒక్కొక్క స్టేజ్లో స్టేజ్లు ఇచ్చుకుంటా పోయాడు అతను. సరే, అతను ఇస్తాడా లేదా మనకు తెలియదు. 10,000 రూపాయలు 4 నెలల నుంచి 2 నెలల్లో ఇస్తానంటాడు. అదే మరి ఇంకొక పక్కన 10,000 నుంచి 20,000, 23 నుంచి 36 నెలలు ఇస్తానంటాడు. 20 నుంచి 30,000, 39 నుంచి 43 నెలలు ఇస్తానంటాడు. 30 నుంచి 45,000, 44 నుంచి 45 నెలలు, 45 నుంచి 50,000, 46 నుంచి 47 నెలలు, 50 నుంచి 75,000, 49 నుంచి 50 నెలలు, 75 నుంచి 1,52,000, 100,53 నుంచి 54, 55 నెలల్లో మొత్తం సెట్ చేస్తానంటాడు. అది అది అగ్రిగోల్డ్ కంపెనీ ఎస్ఎల్ గ్రూప్ ఇద్దరు మాట్లాడుకొని చేస్తున్నటువంటి పరిస్థితి అని మాకున్నటువంటి. ఎవరు? అగ్రిగోల్డ్ కంపెనీ, ఈ సుభాష్ చంద్ర ఫౌండేషన్ పరస్పర అవగాహనతో ఈ కోర్టులోకి రావటం, చేయటం, మాట్లాడుకోవటం జరుగుతుందనేది మాకున్న సమాచారం అండి. అది మీ దృష్టి తీసుకొద్దాం అనుకున్నాము. రెండు, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఇంతవరకు మన సైడ్ అటాచ్మెంట్ పోలేదండి. ఈ అన్నదమ్ములు అందరి ప్రాపర్టీ, దాంతోపాటు టాప్ బినామీ వాళ్ళ ఏమంటారు వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారండి, అది చేస్తే మరికొంత ప్రాపర్టీ 1-2,000 కోట్ల దాకా వస్తుందండి. బినామీ చేసామంటున్నారు, ఇండివిజువల్ కొన్ని బినామీలండి, కొన్ని అసలు వాళ్ళ మెయిన్ డైరెక్టర్స్ ప్రాపర్టీ, పర్సనల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అది మీరు అది చేసామంటారు, మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటే కూడా చేద్దామంటున్నా. I will give you the properties. We have attached all the properties which are in the name of the individual directors. Company kaakonda, sister concern kaakonda, individual perulo claim property unnai adi kuda attach chesamo. Adhe mariga veelu kuda individual directors e kaakonda evaraina binami unte vaala aasthulu kuda chusukoni genuine income lekapothe adi kuda attach cheyandi. మీకు తెలిసిపోతుంది కదా బినామీ. ఇంకోటి కూడా సార్, ఇంతవరకు అటాచ్ చేసినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి మీద వస్తున్నటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకి బాడుగులు వచ్చే చాలా ఉన్నాయి. ఇదే విజయవాడ నడిబోర్డులో 1,00,000 రూపాయలు వచ్చేటువంటి ఉన్నాయి బాడుగులు వచ్చేటువంటి. కర్నూలు అనేటువంటి చోట బాడుగులు వస్తాయి, హాయ్ల్యాండ్ ఉంది, వీటి మీద వస్తున్నాయి. మేమనేది ఏంటంటే అవి మీ అండర్లో, గవర్నమెంట్ అండర్లోనూ కోర్టు అండర్లోనూ ఉంటే
కొద్దిగా ధైర్యాన్ని వచ్చింది, కొంత డబ్బు దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది మీకు నెక్స్ట్? సార్, వీఆర్ ఫైలింగ్ ఎ పెటిషన్ సార్. వాట్ హీస్ సెయింగ్ సార్, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ హియరింగ్లో పెటిషన్ ఫైల్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉంచి దే ఆర్ ఎంజాయింగ్ ద రెంట్స్, ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉంచి రెంట్ స్టిల్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో వీల్ మేక్ అ ప్రేయర్ సో దట్ ద రెంట్ కెన్ బి డిపాజిటెడ్ విత్ ద కోర్ట్. సో నెక్స్ట్ హియరింగ్లో సార్ అక్కడ హైకోర్టులో అక్కడ పెటిషన్ డ్రాఫ్ట్ చేస్తున్నాను సార్, అది కూడా ఫైల్ చేస్తాము సార్. అది వీల్ డూ దాట్ సార్. నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ సార్ ఇప్పుడు అది ఫ్రైడేకి తెలుస్తుంది సార్. టిల్ ఫ్రైడే రామ్ సుబ్రహ్మణ్యం జడ్జ్ ఈస్ సిట్టింగ్ విత్ ద చీఫ్ జస్టిస్. సో ద ఫ్రైడే ద కాజ్ లిస్ట్ విల్ కమ్. సో విల్ కమ్ టు నో మేబీ నెక్స్ట్ మండే. ఫ్రైడే రాదు? రాదు సార్, ఫ్రైడే రాదు సార్. మేము పేర్లతో సహా చెప్తున్నాం. సీతారాం గారికి తోడల్లుడు ఉన్నాడు, శ్రీనివాసులు రెడ్డి అని, వైజాగ్ నుంచి వచ్చాడు. మీరు అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయగలిగితే కనీసం 100 కోట్ల రూపాయలు ఫైన్ దొరికింది సార్. శ్రీనివాసులు రెడ్డి సార్ టీమ్ ఇస్ దేర్ టు లొకేట్ హిమ్ సార్. వి హావ్ ఆల్మోస్ట్ రీచ్డ్. ఆల్మోస్ట్ రీచ్డ్ దృష్టికి తీసుకురావటం చెప్తున్నాం ఇప్పుడు సార్. ఆల్మోస్ట్ రీచ్డ్. భానోజీరావు అనే వ్యక్తి అసలు ఇప్పటికి దొరకల. భానోజీరావు అనేటువంటి ఒక వ్యక్తి వైజాగ్ సంబంధించి అతను ఇప్పటికి దొరకల. అంటే మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. ఒకటి మటుకు మేము ఓకే, మేము చెప్పేది ఏంటంటే మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము ఎవరిని బ్లేమ్ చేయడానికైతే రాలేదు. మేము రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు అయితే మీరు కానీ ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి యాత్ర మొదలు పెడితే ఈ రోజుకి అగ్రిగోల్డ్లో ఎవరు పోలా మీకు ఇంతకంటే నిదర్శనం. ఏమంటారంటే మీరు కూడా, నేను సిబిసిఐడి రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాం, ఎవ్రీ క్యాబినెట్ రివ్యూ చేస్తున్నాం, మీ దగ్గరుండే ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి, దాన్ని డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. మీరు కూడా కోర్టుకు ఇంప్లీట్ కండి, మీరు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద బాధితులను కూడా కొంతమంది ఇంటర్వ్యూన్ గమనండి. అప్పుడు ఏమవుతుందంటే మోర్ స్ట్రెంగ్త్ వస్తుంది కేసుకి, ఈజీ అవుతుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ విషయాన్ని డైరెక్ట్గా మీతో మాట్లాడితే మాకు రిజల్ట్ వచ్చింది అనేటువంటి ఒక నమ్మకం అసోసియేషన్గా ఉంది. 2 నెలలకు ఒకసారి మీతో కలిసి మాట్లాడే అవకాశం ఇప్పించండి. నేను తప్పకుండా మాట్లాడదామా. నాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు వచ్చాను, మళ్ళీ నాకు ఇప్పుడు ఇంకొక 3-4 మీటింగ్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు మార్నింగ్ ఒక పక్క ప్రభుత్వాన్ని చూడాలి, ఒక పక్క ఈ ఇష్యూ చూడాలి, అన్ని ఇష్యూలు చూడాలి. ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేము, మళ్ళీ 10 నెలలు నాకు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు చూసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం, టైం మేనేజ్మెంట్ నాకు కూడా మీ అందరికంటే కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బట్ దీని మీద అందుకని నేను ఎవ్రీ క్యాబినెట్ రివ్యూ చేస్తున్నా. నిన్న కూడా చెప్తే ఈరోజు చంద్రాజప్పు చెప్పండొచ్చు మీరు ఇచ్చేసామని, కానీ నేనే ఎందుకు ఇస్తున్నానంటే ఈ ఇష్యూని వదిలిపెట్టాను, చాలా సీరియస్గా తీసుకుంటున్నానని ప్రతి ఒక్కరికి చెప్పడం కోసమే మళ్ళీ నేను ఇప్పుడు లేట్ అయినా మళ్ళీ వచ్చేసాను. కాబట్టి మీరు వచ్చి చెప్తానండి, నెలకొకసారి 2 నెలలకొకసారి డెఫినెట్గా రివ్యూ చేస్తున్నాను. నేను మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అని తీసుకుంటాం. నేను చాలా స్పష్టంగా ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పైసాతో సహా వసూలు చేసి మీకు న్యాయం చేయాలనేది నా దృఢ సంకల్పం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. కమ్ వాట్ మే, ఎవరు దేమేది సార్, ఈ ప్రభుత్వం దగ్గర ఎవరు ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే సార్. ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది బ్రదర్స్ సార్, ఆవ సీతారామారావు హర్యానా సార్, వి గాట్ హిమ్ ఫ్రమ్ దే. ఇప్పుడు అది ఇంట్రోగేషన్లో ఏమేమి చంపిస్తారు సార్, అన్ని ప్రాపర్టీస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 30 crores వీ హెవ్ అటాచ్డ్ లాస్ట్ అక్కడ జూన్ నెలలో సార్ అరెస్ట్ చేస్తాము సార్. తర్వాత అక్కడ అది ఇంట్రోగేషన్లో బెనామీ కానీ ఏమి ఇక్కడ ప్రాపర్టీస్ వాట్ ఎవర్ హెస్ కమ్ సార్, వీ హెవ్ అటాచ్డ్ ఎవ్రీథింగ్. సో లైక్ ఇట్స్ ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ రాగానే సార్ ఇక్కడ వెరిఫికేషన్ తర్వాత అన్ని ఈ పద్ధతిలో వెళ్తున్నాను సార్. మీరు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని రైట్ ఎప్పటికప్పుడు యూ టేక్ ఆల్ ఇన్ఫర్మేషన్ రైట్ సార్, యాక్ట్ ఆన్ దట్ రైట్ సార్, రైట్ సార్. ఓకే, మీరు ఇవ్వండి, అన్నీ చేద్దాం. మళ్ళీ రేపు మండేకి మీరు ఇంప్లీట్ కండి, మండే అవుతారు మళ్ళీ రివ్యూ చేసుకుంటాం. నేను చాలా స్పష్టంగా అది తెలుస్తాను. మీరు ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను కూడా వర్కౌట్ చేస్తాను. అవసరమైతే చంద్రరాజ్ అప్ప కూడా చెప్పి టైం టు టైం ఇతర రచనలో ఉండంటే నాకు కూడా వచ్చి బ్రీఫ్ చేస్తారు. విల్ టేక్ యాక్షన్. ఓకే, తప్పకుండా అమ్మా, మీ అందరూ చెప్తున్నాను, నేను బాధపడుతున్నా. చనిపోయిన వాళ్ళని తిరిగి తేలేం. అదే సమయంలో నేను మీకు హామీ ఇచ్చేది, మీ బాధ్యత తరపున మేము ఉంటాం, గట్టిగా పోరాడతాం, మీకు న్యాయం చేపిస్తాం. ప్రతి ఒక్క ఆస్తి, ప్రతి ఒక్క ఇంచు కూడా ఆక్షేపించి తిరిగి అవసరమైతే ప్రభుత్వం కొంత ఖర్చు పెట్టి మిమ్మల్ని కాపాడే బాధ్యత, మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హామీస్తూ, ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి బాధపడుతూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానమ్మా. సునందారాణి, అనంతపూర్ జిల్లా. తొందర రెండమ్మా. లక్ష్మీదేవి, అనంతపూర్ జిల్లా. ఇంజేటి హేమలత, తూర్పుగోదావరి జిల్లా.
డేరంగుల నాగరాజు, గుంటూరు రూరల్. నిదా ఒకళ్ళ తర వాళ్ళ తర్వాత మీరు వెళ్ళండి. కాదు అవి ఆమె కదా. తాళ్ళూరి కమలమ్మ, గుంటూరు రూరల్ తీసుకెళ్ళమ్మా. సిహెచ్ లక్ష్మి, గుంటూరు రూరల్. సిహెచ్ భానుప్రకాష్ రాజు, గుంటూరు రూరల్. మల్లాది విమల, గుంటూరు రూరల్. తాత అనురాధ, బెల్లంకొండ శివనాగులు. బనవత్ బోడిబాయ్, జయలక్ష్మి. అరే విజయలక్ష్మి, లక్ష్మీదేవి, సువర్ణకుమార్, సువర్ణ కుమారి, ఈశ్వరమ్మ, నాగమణి, నాగ వెంకట సుధాకర్, ధనలక్ష్మి, మహమ్మద్, సుమలత, శివమ్మ, రంగస్వామి, నాగలక్ష్మమ్మ, రాముడు, ధనమ్మ, రమణమ్మ, సునీత, నెల్లూరు, కాశమ్మ, ప్రకాశం, వెంకటలక్ష్మి, ప్రకాశం జిల్లా, భవానీ, ప్రకాశం జిల్లా, అనంతలక్ష్మి, ప్రకాశం జిల్లా, అచ్చమ్మ, ప్రకాశం జిల్లా, విజయకుమారి, రాజమండ్రి, పార్వతీదేవి, రాజమండ్రి, రాధ, విజయవాడ సిటీ, మల్లవరపు విజయలక్ష్మి, విజయనగరం, సింహాచలమ్మ, విజయనగరం, సత్యవతి, విజయనగరం, ధనలక్ష్మి, పశ్చిమ గోదావరి, దేవి, పశ్చిమ గోదావరి, కృష్ణవేణి, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు నాగేశ్వర గారు, మీరు కూడా మండే ముందు ఫైల్ చేయండి. మండే అయినాక మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం. మనం అనుకున్నట్టు కానీ దొరికితే దానిపైన ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు వాళ్ళు కలిసి చేస్తూ ఉంటే దాన్ని కూడా అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు మరీ లేట్ అయితే వాళ్ళు కలిసిపోయేసి ఇంకా మళ్ళీ ఎస్కేప్ అవుతారు దేని దొరికిందో. అట్లా కాకుండా మనకు ఆక్షన్ వేయడమే బెస్ట్ మెథడ్. మీరు కూడా దాన్ని వర్కౌట్ చేయండి. మీరు ఎప్పటికప్పుడు మీరు కానీ బాధితులతో కానీ గవర్నమెంట్ కానీ కలిసి పనిచేసి కోర్టు కూడా మనకు సొల్యూషన్ వచ్చే పరిస్థితి రావాలి. వర్కౌట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాం. మీరందరికీ మళ్ళీ ఒకసారమ్మా, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు,
చాలా అన్యాయం ఇది. ఈ దేశంలో ఇలాంటి అవినీతి కార్యక్రమాలు బ్యాంకులు దివాలా తీస్తున్నాయి, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, డిపాజిట్స్ ఇదే మరి మోసం చేస్తున్నారు, చాలా జరిగాయి. కానీ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకుండా మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటాను, అన్ని విధాలు సహకరించి మీకు న్యాయం చేపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీస్తూ, మీరు కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఇలాంటి కష్టం వచ్చినప్పుడు భయపడిపోయో లేకుంటే డిమారలైజ్ అయిపోయో అగాయత్యానికి పాటు పడితే నష్టపోయేది మనం, నష్టపోతాం. మీరు ధైర్యంగా ఉండాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఉంటారని ఆశిస్తూ, ఎవరైతే చనిపోయారో వారందరికీ నా వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. అక్కడ వెళ్తే సొల్యూషన్ వస్తుంది, ఎట్లా చేయాలా, ఓన్లీ ఎజెండా సీఎం గారికి ఉంటే హౌ టు హెల్ప్, అక్కడ ఎట్లా సహాయం చేయాలా, విక్టిమ్స్కి ఎట్లా సహాయం చేయాలా, అది సార్ దృష్టిలో ఉంది, ప్రయారిటీ కూడా ఇది ఉంది. ఇప్పుడు హైకోర్టు పద్ధతిలో కాబట్టి కొంచెం అక్కడ ప్లాన్ వేరేగా ఉంది. అంటే ఇది గత నెలలో అక్కడ ఆక్షన్ అయింది, అక్కడ జిల్లా కమిటీ హైకోర్టు కాన్స్టిట్యూట్ చేశారు కృష్ణా జిల్లాకి. అక్కడ 11.11 crores అక్కడ అక్కడ ప్రాపర్టీ కూడా అప్పుడు ది ఆక్షన్లో అక్కడ అయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు సీఎం డిస్కషన్లో అక్కడ 2-3 points వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో ఇప్పుడు అది అన్ని జిల్లాకి కమిటీ ఏర్పాటు ఎట్లా చేయాలా, అది ప్రేయర్ ఏజీ గారు ద్వారా నెక్స్ట్ హియరింగ్లో
ఇప్పుడు డేట్ ఇప్పుడు ఈ ఫ్రైడే కూడా రావట్లేదా? డేట్ లాస్ట్ మండే ఫ్రైడే కూడా రావట్లేదా? ఈ జడ్జ్ వేరే సీనియర్ సింగిల్ బెంచ్ అది మెయిన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో వెళ్ళారు, అది గురించి ఇక్కడ హైకోర్టులో ఇప్పుడు డేట్ రాలేదా? ఇట్ ఈస్ ఇప్పుడు ది నెక్స్ట్ మండేకి అవకాశం ఉంది, ఆ డేట్లో ఏజీ గారు అటెండ్ చేస్తారు, సీఎం అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, తర్వాత ఈ రెండు ప్రేయర్స్ గురించి ఇక్కడ చెప్తున్నారు, అన్ని జిల్లాకి ఎట్లా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫామ్ చేయాలా, తర్వాత ఇది ఆక్షన్లో అక్కడ రెండు ప్రైస్ అక్కడ అప్సెట్ ప్రైస్ ఉంటుంది, అక్కడ హైకోర్టు ఫిక్స్ చేస్తున్నారు, లాస్ట్ టైం ఏమైంది అప్సెట్ ప్రైస్ కూడా కొంచెం ఇది ఎస్ఆర్ఓ వాల్యూ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ వాల్యూ ఉంచి చాలా అక్వా పెట్టేశారు. కాకుండా సేమ్ ఎట్లా ఎస్ఆర్ఓ ప్రైస్ వాడు పెడితే కొంచెం చాలామంది ఆప్షన్కి పార్టిసిపేట్ చేస్తారు, అది కూడా ప్రేయర్ పెడుతున్నాను అది నెక్స్ట్. సో ఈ ప్రేయర్స్ ఇక్కడ అయితే చేస్తే చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ పద్ధతి ఇక్కడ కొంచెం ఎట్లా ఈ చేయాలా, ఎట్లా అవర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆప్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ ప్రాపర్టీ ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒక పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ మొత్తం ఇది ఎట్లా ఎట్లా అవుతుంది? అటాచ్మెంట్ అయింది ఈ ప్రాపర్టీ, ఎప్పుడు అది సేల్ చేయాలా, ఆప్షన్లో అక్కడ సేల్ చేయాలంటే. సో ఈ ప్రకారం అక్కడ అందరి దృష్టిలో అక్కడ సార్ రివ్యూ చేస్తున్నారు. తర్వాత క్రిమినల్ కేసు కూడా అది సిఐడి వాడు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఆల్రెడీ, మెయిన్ కేసుకి సిఐడి కూడా ఫైల్ ఛార్జ్షీట్ అయింది, రిమైనింగ్ కేసు కూడా అది నెలలో అక్కడ అన్ని కేసెస్కి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాను. ఈ ప్రకారం అది మొత్తం ఈ పద్ధతి ఉంది. థ్యాంక్ యూ. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఇక్కడ మాట్లాడతారు. అందరికి కూడా నమస్కారం. అలాగే గార్గ్ గారు, సిఐడి హెడ్ ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే మీరు అగ్రిగోల్డ్లో మోసపోయిన వ్యక్తులు మీరందరూ కూడా, మరి పెద్ద ఎత్తున మరి మోసం చేసి మూడు నాలుగు రాష్ట్రాల్లో మరి అగ్రిగోల్డ్ కార్యక్రమాలు చేసి ప్రజలందరూ మోసం చేసింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలాంటి మోసాలు జరగకూడదు, బిగినింగ్లోనే ఇలాంటివి వచ్చినప్పుడు కేసు పెట్టి కంట్రోల్ చేయమని చెప్పి ఆదేశించారు. మీ వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మేము ఎప్పటికప్పుడు మేము చూస్తున్నాం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మీ ఇబ్బందులు చూసి ప్రతి నెల క్యాబినెట్లో అగ్రికల్చర్ డిస్కస్ చేసి సిఐడి హెడ్ని తీసుకొచ్చి డిస్కస్ చేసి కోర్టులు ఎలా ట్యాకిల్ చేయాలి, కోర్టులు ఎలా మాట్లాడాలి, మనం ఎలాగ ఆస్తులు జప్తు చేయించి మీ డబ్బులు మీకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుంది. దగ్గరకు వచ్చింది, ఇప్పటికే 37 లక్షలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్షన్ వాళ్ళు వచ్చింది. మేము 10,000 కాడి నుంచి స్టార్ట్ చేసి పెద్ద వరకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నాడు ఈయన. ఎందుకంటే మీ బాధలు చూస్తున్నాడు, మీ చాలా సామాన్యులు మోసపోయారు, మీ సమస్యలు పరిష్కరించాలి, మీ డబ్బులు మీకు ఇవ్వాలన్నది చాలా పెద్ద నేతను. అలాగే ఈ లోపల మీరు ఆత్మహత్యలు చేసుకున్నారు, ధైర్యంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు పిలిపించారు. ఇప్పటికి 100 మందికి మనం 5 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు 40 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బు ముఖ్యం కాదు, ఎందుకంటే ఇలాంటి ధైర్యంగా ఉండవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మీ ధైర్యం చెప్తున్నాం, మాది బాధ్యత ముఖ్యమంత్రి గారు భుజాన్ని వేసుకుని. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎవరో చేశారు, అయినా సరే నేను చెయ్యాలి, నేను క్యాబినెట్లో మాట్లాడాలి, మాట్లాడి డిస్కస్ చేసి ఇది ఎట్టి పరిస్థితిలోని డబ్బులు ఇప్పించాలనే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు నమ్మండి అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి, మీ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాం, ఖచ్చితంగా మీ డబ్బులు వసూలు చేసి కోర్టు ద్వారా డైరెక్షన్ తెచ్చుకుని మీ డబ్బులు మీకు ఇచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం. Now I invite Muppala Nageswara Garu. I think he wants to present.
మీరు ఇంప్లీడ్ అయ్యాలి. ఎందుకంటే మీరందరూ కూడా ముందు బాధితులందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ రాకముందు జరిగినటువంటి పెద్ద కుంభకోణం. అందులో కూడా ఒక రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్, 8 రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్లో జరిగింది. 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళే 19 లక్షల మంది ఉన్నారు. 6,380 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్గా ఇందులో డబ్బులు డిపాజిట్ చేశారు. 3,945 కోట్ల రూపాయలు మన రాష్ట్రం నుంచి దీంట్లో పెట్టుబడి పెట్టే పరిస్థితి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 కేసులు పెట్టాం. ఆల్మోస్ట్ ఆల్ అందరిని అరెస్ట్ చేసాం అనుకుంటాను. ఇంకొక పక్కన ఈరోజు చూస్తే 21,642 ఎకరాలు ల్యాండ్ ఉంది. 1,00,000 స్క్వేర్ యార్డ్స్ మొత్తం కూడా ఉండే పరిస్థితి ఉంది. ఇది ఎస్ఆర్ఓ వాల్యూ 2,662 కోట్లు ఇచ్చారు. అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు 2-3 సార్లు కూడా మనం దీన్ని ఎట్ట చేయాలి అనేది మేము ఎవ్వరీ క్యాబినెట్లో డిస్కస్ చేస్తున్నాం. మొన్ననే మీరు చూస్తే ఓన్లీ మన గవర్నమెంట్ ఒకటే స్పందించారు. తెలంగాణ స్పందించలేదు, కర్ణాటక స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికే నేను ఈ ఒక పాలసీ పెట్టి 100 మందికి 5 లక్షల రూపాయలు చొప్పున 100 మందికి ఇచ్చాం. ఇప్పుడు 143 మందికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మనం గట్టిగా ఫైట్ చేసిన తర్వాత కోర్టులో మొన్న కొంత యాక్షన్స్ వేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కొన్ని ప్రాపర్టీస్ మాత్రం రిలీజ్ చేశారు. మనం అడిగింది ఏంటంటే మొత్తం ప్రాపర్టీస్ ఎక్కడున్నా 13 జిల్లాల్లో మన రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నీ ఒక కమిటీ వేస్తాం, ట్రాన్స్పరెంట్గా యాక్షన్ వేస్తాం, వచ్చిన డబ్బులు వచ్చినట్టు డిపాజిటర్స్కి ఇచ్చేస్తూ గవర్నమెంట్ కూడా సహకరించి ఏ విధంగా చేయాలో మేము వర్కౌట్ చేస్తాం అని చెప్పాం. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆస్తులకు మాత్రం మొన్న పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో కృష్ణా జిల్లాలో ఉండే కొన్ని ప్రాపర్టీస్ వేస్తే ఒక 11 కోట్ల 11 లక్షలు వచ్చింది ఒక ప్రాపర్టీ వేస్తే. మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎవరు బిడ్డర్స్ కూడా రాలేదు. అందులో కూడా వాళ్ళు పెట్టిన ఎస్ఆర్ రేటు కంటే ఇది తక్కువ వచ్చే కొందకి అవన్నీ క్యాన్సిల్ అయినాయి. ఎప్పుడు కూడా మినిమం రేటు వాళ్ళు ఎక్కువ రేటు పెట్టే కొందకు ఎవరు రాకపోతే డిలే కూడా అవుతుంది. అట్లా కాకుండా అక్కడ స్థానికంగా ఉండే పరిస్థితులకు అనుగుణంగా మన జిల్లా ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టి అక్కడ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉంటాడు, మన కలెక్టర్ ఉంటాడు, అవసరమైతే ఎస్పీని వాళ్ళందరినీ 1-3 ఆఫీసర్స్ పెట్టుకొని జ్యుడిషియరీ కూడా పెట్టుకొని 1 బై 1 ఆక్షన్ వేసుకుంటా పోతే మనకు ఆ ప్రాపర్టీస్ అన్ని డిస్పోజ్ అవుతాయి. మనకు వచ్చిన డబ్బులంతా బ్యాంకులు వేసుకుంటూ వస్తే ఎట్లా చేయాలో పద్ధతి ప్రకారం చేస్తాం. కానీ వాళ్ళు రెండోది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వాళ్ళు అది ఒప్పుకోలేదు. ఇంకా రిస్ట్రిక్షన్ పెట్టారు, ఎస్ఆర్ఓ ఇచ్చారు, ఇంతే పెట్టాలి అని పెట్టారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకొక పక్కన లిమిటెడ్గా ఒక ఎన్ని ప్రాపర్టీస్ మొత్తం 10 పన్నెండా మొన్న ఇచ్చింది ఆక్షన్కి 7 ఇచ్చారు.
ఏడులో ఒకటే 11 కోట్ల 11 లక్షలకు వచ్చింది. మిగిలిన 6 కూడా మనం పెట్టిన వాల్యూ కంటే తక్కువ వచ్చింది. తక్కువ వచ్చింది కాబట్టి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే కోర్టులో మొత్తం మీరు లిబరలైజ్ చేయండి, మీ జిల్లా జడ్జిని కూడా పెట్టుకొని జిల్లా